ఒక్క నాణ్యం, ఒకే ఒక్క నాణ్యం మీ దశ మార్చేస్తుంది, దరిద్రాన్ని దూరం చేస్తుంది. లక్షల రూపాయలు పెట్టి నాణ్యం కొంటే ఈజీగా కోట్ల రూపాయలకు అధిపతి కావచ్చు. ఈ మాటలు చెప్పి ఓ కంట్రీ గ్యాంగ్ వల వేసింది. కష్టపడకుండా కోట్లొచ్చేస్తాయన్న అత్యాశతో ఓ బకరా ఆ వలకు చిక్కాడు. సీన్ కట్ చేస్తే 25 లక్షలు పోగొట్టుకుని లబోదిబ్బోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పురాతన నాణ్యాలకు అద్భుత శక్తులు ఉన్నాయంటూ జనాలను బురుడి కుట్టిస్తున్న ఈ ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 47 లక్షల నగదుతో పాటు ఈస్టిండియా కంపెనీ నాటి నాణ్యం, అష్టలక్ష్మి నకిలీ పాత్ర, 6 సెల్ఫోన్లు, 1 ల్యాప్టాప్, నోట్లు లెక్కించే మెషిన్, డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్నారు. జనాల అత్యాశను క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన దేముడుబాబు, సురేష్, ప్రసాదరావు, రమేష్లు మోటాగా ఏర్పడ్డారు. తమ దగ్గర ఉన్న ఈస్టిండియా కంపెనీ నాటి సీతారామ లక్ష్మణుల నాణ్యాలకు అత్యత శక్తులున్నాయని, వాటిని ఇంట్లో ఉంచుకుంటే దశ మారుతుందంటూ ధనవంతులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా వలవేసింది. పురాతన నాణ్యాలతో పాటు అష్టలక్ష్మి పాత్రలున్నాయని, వాటిని బయట అమ్ముకుంటే భారీగా డబ్బులొస్తాయని ఈ ముఠా నమ్మబలికింది. విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ ముఠా వలలో చిక్కాడు. వీరి మాటలు నమ్మి 50 లక్షల రూపాయలను చెల్లించాడు. గత నెల 27న 2 వర్గాల మధ్య పురాతన నాణ్యాలు, డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా చేతులు మారాయి. అయితే కొద్ది రోజులకే పురాతన నాణ్యాల వల్ల అద్భుత శక్తులు వస్తాయన్నదంతా మోసమని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వలవేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ నుంచి డబ్బులు తీసుకున్న ముఠా సభ్యులు ఆ డబ్బుతో జలసాలు చేశారు. రోజుకో సిమ్ కార్డు మారుస్తూ పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు తిరిగారు. చివరికి ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ధనవంతులకి వచ్చేస్తారన్నమాట. ఇట్లా ఫలానా వాళ్ళ దగ్గర, గిరిజనుల దగ్గర కాస్ట్లీ కాయిన్ ఉన్నది, దానికి చాలా పవర్ ఉంటుంది, అది మీ దగ్గర ఉంటే మీకు ఇంకా ఎక్కువ ఐశ్వర్యం వస్తుంది, లేదా అమ్ముకుంటే వేరే దేశస్తులు ఇంకా చాలా ఎక్కువ డబ్బులు దీన్ని కొంటారు అని చెప్తారు. ఒక శ్రీనివాస్ అనే వ్యక్తిని వీళ్ళు బురడా కొట్టించారు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా డబ్బులు పోగు చేసి 50 లక్షలు వీళ్ళకి ఇచ్చాడు. 3 లక్షలు మాత్రం వీళ్ళు జలసాలు చేసుకున్నారు, తగిన డబ్బులన్నీ దొరికినాయి. కష్టపడకుండా కోట్లు సంపాదించేయాలనుకునే వాళ్ల బలహీనతే ఇటువంటి ముఠాలకు పెట్టుబడి. పురాతన నాణ్యాలకు శక్తులు ఉన్నాయంటూ చెప్పే వ్యక్తుల మాటలు నమ్మొద్దని, అలాంటి వారి సమాచారం తెలిస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు పోలీసులు. సో ఆన్ ఇన్ఫర్మేషన్ వీళ్ళని ట్రాక్ చేస్తాం కొంచెం కష్టమైంది. చాలా ఫోన్లు మార్చేశారు, సిమ్లు మార్చారు. నా విజ్ఞప్తి ఏమంటే పెద్దలకి, ప్రజలకి, ఇటువంటి వాటిని చూసి మోసపోవాకండి. ఎక్కడ సూపర్ నేచురల్ పవర్స్ అంటూ ఏముండవు. మనకున్న మనీ మనది అనుకోవాలి, కానీ వేరే వాడి డబ్బు కావాలని, ఇంకా ఎక్కువ వస్తాయని ఆశపడద్దు. 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టుకు తరలించారు. పరారీలో ఉన్న 2 నిందితుల కోసం గాలిస్తున్నారు.